హలో ఫ్రెండ్స్ నమస్తే అండ్ వెల్కమ్ టు ప్రియా సల్టిమేట్ ఛానల్ నేను ప్రియా అండి ఈ రోజు అయితే అందరికీ చాలా చాలా యూస్ఫుల్ అయిన వీడియో అదేంటో తెలుసుకోబోయే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్ మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ బటన్ యాక్టివేట్ చేసుకుని ఆల్ అనే సెట్టింగ్స్లో సెట్ చేసుకోండి అలా సెట్ చేసుకుంటేనే నేను ప్రతిరోజు అప్లోడ్ చేసే వీడియో మీ ఫోన్కి నోటిఫికేషన్లా వస్తుందండి అప్పుడు మీరు ప్రతిరోజు నా వీడియోని చూస్తూ ఉండొచ్చు మిస్ అవ్వకుండా ఓకేనా ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఇది వచ్చేసి అలోవేరా జ్యూస్ అండి అలోవేరా జ్యూస్ త్రీ హండ్రెడ్ డిసీజెస్ పైగానే క్యూర్ చేసే తత్వం ఉంది దీనిలో ఇది బాగా అంటే బాగా యూస్ఫుల్ అయిన జ్యూస్ అండ్ దీనిలో వచ్చేసి యాంటీ క్యాన్సరస్ క్యూరబుల్ ప్రాపర్టీస్ ఉంటాయి సో లేడీస్కి పీరియడ్స్ ప్రాబ్లమ్స్ కానీ అండ్ ప్రతి ఒక చిన్న సొల్యూషన్కి కూడా దీనిలో ఒక మెడిసిన్ తత్వం ఉంటుంది అవి ఏంటో తెలుసుకోబోయే ముందు ఇది అసలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి దీని యూజెస్ ఏంటి నేను వీడియోలోకి వెళ్తా ప్రతిదీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ అండ్ దీనికోసం కావాల్సింది అయితే అలోవేరా ఫస్ట్ అయితే అలోవేరాని అండ్ అలోవేరా ఎక్కువగా ఫ్లేవర్ ఇష్టపడరు కదా కొంతమంది దానికోసం ఏం చేయాలనేది కూడా చెప్తాను ఫస్ట్ అయితే అలోవేరా అలోవేరాని నేను మా ఇంట్లో దొరికేదే ఫ్రెష్గా కోసిన అలోవేరాని నీట్గా క్లీన్ చేసి దాని పీల్ అనేది తీస్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ చూసారు కదా చాలా నీట్గా మనం పీల్ అనేది తీసుకోవాలి అండ్ ఇక్కడ పీల్ తీసుకొని అండ్ బాగా వాష్ చేసుకోవాలి కూడా అండి దీనికి చాలా డస్ట్ ఉంటుంది కనిపించకుండానే ఎంత క్లీన్ చేసుకున్నా అండ్ దీన్ని ఆ గ్రీన్ పార్ట్ అనేది అస్సలు ఉండకూడదు గ్రీన్ పార్ట్ ఏంటంటే అది కొంచెం అందరికీ పడదు ఇష్టమైన వాళ్ళు గ్రీన్ పార్ట్ కూడా తీసుకోవచ్చు అండ్ గ్రీన్ పార్ట్ వల్ల పెద్ద యూజెస్ ఏం లేవు చూశారు కదా అలా పైన ఫస్ట్ పైన పీల్ తీస్తే ఊరికనే వచ్చేస్తుందండి మనం కట్ చేసుకోవడానికి ఇక్కడ అలాగలాగా చేసుకుంటే ఘాట్ల లాగా పెట్టేసుకొని ఇలా కట్ చేసుకున్నాం అనుకోండి నీట్గా గ్రీన్ పార్ట్ అనేది రాదు అలోవేరా వైట్ పార్ట్ వరకే వస్తుంది అండ్ అలాగ మనం కొంచెం కొంచెం కట్ చేసుకోవడమేనండి నీట్గా వచ్చేసిద్ది చూడండి ఇక్కడ గ్రీన్ పార్ట్ అనేది వచ్చినా మనం తీసుకునేలాగే ఉంటుంది చూసారు కదా చిన్నగా కట్ చేసుకుంటే నెమ్మదిగా అదంతా మనకి పీల్ అయిపోతుంది చూసారు కదా ఇప్పుడు అది మనం మంచిగా వాటర్లో వేసుకోవాలండి రెండు మూడు సార్లు నీట్గా క్లీన్ చేసుకోవాలి అలోవేరా కనిపించకుండానే డస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది సో ఇలా పీల్ అనుకోండి నీట్గా ఉంటుంది అండ్ ఓన్లీ వైట్ పార్ట్లోనే ఎక్కువ మనకి మెడిసిన్ మెడిసిన్ ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి సో వైట్ పార్టే తీసుకోవాలండి మనకి గ్రీన్ పార్ట్ అనేది అస్సలుకి యూజ్ అవ్వదు దాన్ని తీసుకోవడం ఇష్టమైన వాళ్ళు కూడా తీసుకోవచ్చు అండ్ దానిలో కొంచెం చేదు అనేది కూడా ఉంటుంది చేదు తినటం ఇష్టమైన వాళ్ళు అయితే తీసుకోవచ్చు అండి దానివల్ల డేంజరస్ ఏముండదు కానీ యూజెస్ కూడా ఏమి ఉండవు గ్రీన్ పార్ట్ వల్ల అందుకనే ఓన్లీ వైట్ పార్టే తీసుకుంటున్నాం మనం చూసారు కదా ఇక్కడైతే మనం నీట్గా అలోవేరానైతే నీట్గా కట్ చేసుకున్నాం అలోవేరా అయితే నీట్గా వచ్చేసింది గ్రీన్ పార్ట్ కొంచెం కొంచెమరా వస్తే పర్లేదండి ఎక్కువగా వచ్చేయకూడదు ఎందుకంటే మనం మిక్సీ చేస్తున్నప్పుడు మొత్తం అంతా నీట్గా వచ్చేస్తుంది కాబట్టి ఈ విధంగా మీరు ఒక అలోవేరా స్టెమ్ తీసుకోండి రోజుకి మీరు ప్రతిరోజు తాగితే వన్ మంత్లో వెయిట్ లాస్ టెన్ కేజెస్ తగ్గుతారండి ఖచ్చితంగా టెన్ కేజీస్ తగ్గుతారు ఇవి ఇవి చేయగలిగితే చాలు అండ్ మనకి మొత్తం బాడీలోని ఉన్న ప్రతి ఒక్కటి ఇంకా ఇరెగ్యులర్గా మోషన్ అవ్వని వాళ్ళు ఉంటారు కదా దాన్నే మల్లబద్ధకం అని కూడా అంటారు తెలుగులో అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా వెంటనే లోపల ఉన్న అంతా ఈ జ్యూస్ తాగంగానే తరిమి కొట్టేస్తుందండి అర్థమైంది కదా మీకు ఇలాగా నీట్గా వాటర్లో క్లీన్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి అండ్ ఇక్కడ నేను ఒక అల్లం ముక్కనైతే తీసుకున్నాను వన్ ఇంచ్ అల్లం ముక్క అండ్ దీన్ని చిన్న పీసెస్లా కట్ చేసుకుంటున్నాను అల్లం వేసుకోవడం వల్ల ఏంటంటే అలోవేరా స్మెల్ అనేది మనకు తెలియదు ఫ్రెండ్స్ అలోవేరా స్మెల్ అనేది తెలీదు అండ్ మనం అలోవేరా డ్రింక్ చేస్తున్నామని కూడా మనకు అస్సలు తెలియదు ఎవరికైనా ఇచ్చినప్పుడు కూడా మీరు అల్లం చూసేస్తున్నానంటే చక్కగా తాగేస్తారండి అలోవేరా జ్యూస్ ఇస్తున్నామనే చెప్పక్కర్లేదు అండ్ అల్లం డైజెషన్ ప్రాబ్లంకి కూడా మంచిది చెప్పాను కదా మలబద్ధకం ఉన్న వాళ్ళకైతే బాగా పనిచేస్తుంది అండ్ అలోవేరా ముక్కలు కూడా తీసుకొని మనం మిక్సీ చేసేసుకోవాలి ఫైన్ జ్యూస్ లాగా టూ త్రీ టైమ్స్ వాటర్లో వాష్ చేసేసుకొని అండ్ ఇర్రెగ్యులర్గా మెన్సెస్ అయ్యే వాళ్ళకి కూడా మంచిగా యూజ్ అవుతుంది దయచేసి ప్రెగ్నెంట్ ఉమెన్లు మాత్రం ట్రై చేయకండి అబార్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే ఇది పొట్టలో మొత్తం క్లీన్ చేస్తుంది నీట్గా ఒక ఎన ఎనామా చేసినట్టుగానే ఉంటుంది ఇదైతే నీట్గా పొట్టలో మొత్తం క్లీన్ చేస్తుంది మొత్తం క్లీన్ అయిపోతుంది మనకి అండ్ ఇది తాగడం మూలన కొవ్వు అనేది బయటికి తరిమి కొట్టేస్తుందండి మనం వెయిట్ లాస్ అయితే ఫాస్ట్గా అవుతాం ఏ జ్యూస్కి ఇంత ఎఫెక్టివ్ రిజల్ట్ అయితే ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా ఉండదు ఈ జ్యూస్కి చాలా ఎఫెక్టివ్ రిజల్ట్స్ ఉంటాయి అండ్ బ్లడ్ షుగర్ బీపీ అన్నీ కంట్రోల్ చేస్తుంది ఈ డ్రింక్ వల్ల మనకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కూడా కంట్రోల్ చేస్తుందండి చాలామందికి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది ఈ రోజుల్లో పెద్ద సమస్యగా మారింది అలాంటి వాళ్ళకి ఇది ఒక మంచి పరిష్కారం అండి చక్కని పరిష్కారం చాలా బాగా పనిచేస్తుంది అండ్ ఇది ఫేస్కి అప్లై చేసుకున్నా సరే ఇదే కన్సిస్టెన్సీలో అల్లం లేకుండా ఓన్లీ అలోవేరా జ్యూస్ హనీ అండ్ లెమన్ వైట్గా రావడం వన్ వీక్లోనే అవుతుంది వన్ వీక్ ఛాలెంజ్ చేసి చూడండి కావాలంటే నేను ఆల్రెడీ వన్ వీక్ ఛాలెంజ్ వీడియో అనేది రెడీ చేస్తున్నాను అయిన తర్వాత మీకు పెడతాను ఫ్రెండ్స్ బెస్ట్ రిజల్ట్ ఏంటో కూడా మీకు తెలుస్తుంది అండ్ ఇక్కడ లెమన్ అనేది యాడ్ చేస్తున్నాను వన్ ఫుల్ లెమన్ అయితే యాడ్ చేసుకోండి ఖచ్చితంగా వన్ ఫుల్ లెమన్ హనీ అనేది మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి కొంచెం తక్కువగానే యాడ్ చేసుకోవడానికి ప్రిఫర్ చేయండి మంచిది ఇది అసలు అలోవేరా జ్యూస్ అనే మీరు ఎవరికి చెప్పక్కర్లేదు అల్లం జ్యూస్ అని ఇవ్వండి చక్కగా తాగేస్తారు అండ్ దీన్ని మూలన వెయిట్ లాస్ అవుతామని చెప్పాం కదా షుగర్ బీపీ కంట్రోల్ అవుతుంది కొన్ని రకాల క్యాన్సర్స్ని అయితే క్యూరబుల్ చేసిద్దండి ఖచ్చితంగా క్యూర్ చేస్తుంది అన్ని రకాల క్యాన్సర్స్ కాదు కానీ కొన్ని రకాల అయితే ఇది క్యూరబుల్ చేస్తుంది ఇంకా చాలా అలర్జీ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా అది కూడా క్యూర్ చేసిద్ది మనకి పొట్టలో ఉన్న డస్ట్నంతా తరిమి కొట్టడానికి యూజ్ యూజ్ అవుతుంది ఇండైజెషన్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ ఇది చక్కగా అన్నిటికీ పనిచేస్తుంది మనకి ఇది ఖచ్చితంగా అవసరం అండి ప్రతిరోజు మనం తీసుకునే ఆహారం వల్ల మనం ఎంతో కొంత డస్ట్ అనేది లోపలికి తీసుకుంటాం ఇది అలాంటి వాటి నుంచి మనల్ని అనుకోవాలి ఒక వన్ వీక్ ఛాలెంజ్ చేసుకోండి అండ్ చాలామంది నన్ను అడుగుతున్నారు మీరు ప్రతిరోజు ఏదో డ్రింక్ చూపిస్తున్నారు ఎంతకు మీరు తాగుతారా లేదా అని నేను తాగండి నేను మీకు చేస్ట్ ఎందుకు చూపిస్తానండి టైం వేస్ట్ కదా తాగకపోతే సో నేనైతే ఖచ్చితంగా తాగుతాను దానికోసమే ఇప్పుడు నేనైతే చూడండి మీ ముందే తాగి చూపిస్తాను అండ్ అలోవేరా జ్యూస్ కదా ఇరిటేషన్ వస్తుందా వామ్థింగ్స్ అవుతాయా అని అనుకోవచ్చు అలాగే ఉండదండి చూడండి నేను తాగేస్తున్నాను దీనివల్ల ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఇరిటేషన్ కూడా ఉండదు అండ్ చక్కగా అయిపోతుంది చూసారు కదా గ్లాస్ అయితే నేను కంప్లీట్ చేస్తా ఇది ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ గ్లాస్ అండి చక్కగా తాగేసాను ఇది తాగడం వల్ల ముందైతే ప్రాణాలు ఏం బాగు నమ్మొచ్చు ప్రాణాలు పోయేవైతే నేను అసలు చెప్పను సో నమ్మి ట్రై చేయండి ఖచ్చితంగా వన్ మంత్ ట్రై చేస్తే ఫైవ్ కేజెస్ వరకు వెయిట్ లూజ్ అవుతారు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి చాలామందికి అయితే యూస్ఫుల్ అయిద్ది షేర్ కూడా చేయండి అండ్ కొత్తగా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్